మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, అలాగే అమరావతి రాజధాని తరలింపుకు సంబంధించి అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన కానీ వాళ్ళు చేస్తున్న దీక్షలు నిరసనలు రోజురోజుకి ఉధృతంగా మారుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో రాజధాని ఏర్పాటుకు వీలు లేకుండా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి, ఒక గట్టి దెబ్బ కొట్టాలి, ఒక మంచి స్కెచ్ వేయాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది అనేది ఒక సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. దాని ద్వారా ఖచ్చితంగా ఒక బ్రహ్మాస్త్రం సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ బ్రహ్మాస్త్రానికి జగన్ గారు వణుకుతారా, లేదంటే కనీసం ఉనికి కూడా కలపరా పలకరా అనేది మాత్రం ఇంకా అర్థం కాని విషయం. అయితే ఆ బ్రహ్మాస్త్రం ఏంటి, ఏం చేయబోతున్నారు చంద్రబాబు గారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఆ బ్రహ్మాస్త్రం అనేది ఒక్క చంద్రబాబు గారు ఒక్కలే సంధిస్తే సరిపోదు, ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కలిసి రావాలి. అంటే ఆ బ్రహ్మాస్త్రం ఏంటి అంటే మూకుమ్మడి రాజీనామా. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఒకేసారి జగన్ గారి ప్రతిపాదనను నిరసిస్తూ, జగన్ గారి రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా, ఎంత ఎవరైతే 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయనతో కలిపి వాళ్ళందరూ రాజీనామాకు సిద్ధపడితే, వాళ్ళందరూ రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ రైతుల కోసం ఇంత చేసింది, అమరావతి రైతుల కోసం ఇన్ని త్యాగాలు చేసింది అని ఒక సింపతి ప్రజల్లోకి వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ మైలేజ్ ఒక్కసారిగా పీక్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అది ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో మళ్ళీ తమదే గెలిపోయి మరికొన్ని వాళ్ళ ప్రభావం ఏంటి ప్రజల్లో, తెలుగుదేశం పార్టీకి ఈ 7 నెలల్లో ఎంత సానుకూలత ఉంది, అలాగే అధికార పార్టీపై ఎంత ప్రతికూలత ఉంది అనేది కూడా క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ బ్రహ్మాస్త్రాన్ని సంధించేందుకు చంద్రబాబు గారు సిద్ధపడుతున్నారు అనేది ప్రచారం. అయితే ఇక్కడ బ్రహ్మాస్త్రం సంధించడానికి, అలాగే మళ్ళీ ఎన్నికలు వస్తే గెలవడానికి ఆ ధీమా ఇదంతా ఓకే. కాకపోతే ఉత్తరాంధ్రకు చెందిన నేతలు, రాయలసీమకు చెందిన నేతలు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడతారా, ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్లు సమాచారం రాజీనామాలకు సంబంధించి. అందరూ కలక మూగుమ్మడి రాజీనామా చేస్తే ప్రజల నుంచి భారీ మద్దతు కూడగట్టుకోవచ్చు, అలాగే ఒక సింపతి రాజకీయం కూడా వర్కౌట్ అవుతుంది అనే విధంగా ఒక స్కెచ్ గీస్తున్నారు అనేది ఒక పక్కాగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉత్తరాంధ్ర నేతలు సహకరిస్తారా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తీర్మానం చేశారు, రాజధానిని స్వాగతిస్తున్నారు విశాఖ రావడానికి. సో ఇలాంటి టైంలో వాళ్ళు వీళ్ళతో కలిపి రాజీనామా కలిసి అడుగులు వేస్తారా, లేదంటే ఇది బెడిసి కొట్టి వాళ్ళు అటు వెళ్ళిపోతారా, బాబు ప్రతిపాదనకు సంబంధించి ఉత్తరాంధ్ర సీమ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎలాంటి సానుకూల అభిప్రాయాలు వస్తాయి, లేదంటే వ్యతిరేకత వస్తుందా, అసలు ఈ వ్యూహం జగన్ సర్కార్ని ఇరకాటంలో పెడుతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీనే ఇరకాటంలో పెడుతుందా, అసలు నిజంగా ఇలాంటి బ్రహ్మాస్త్రం సంధించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా లేదా, ఇది కేవలం వైరల్ ప్రచారం మాత్రమేనా అనేది మాత్రం కొన్ని రోజులు వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.